గ్రేటర్లో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా కొనసాగుతుంది. ఎక్కడ అక్రమ కట్టడం కనిపించినా కూల్చివేయడమే టార్గెట్గా ముందుకు వెళుతుంది. ఈ టైంలో రాజకీయ నేతలు, ప్రముఖులు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎమ్మెల్యే దానం నాగేందర్కు కూడా హైడ్రా షాక్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో కేటీఆర్ ఫామ్ హౌస్పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ కూల్చేది ఆ ఫామ్ హౌస్ని అన్న చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు. ఆ పార్టీకి చెందిన పలువురు ఫామ్ హౌస్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హైడ్రా రగడ కంటిన్యూ అవుతోంది. రైట్, హైదరాబాద్ పొలిటికల్ వార్ కి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య పెద్ద వారే కొనసాగుతా ఉంది. ఒకరి గురించి ఒకరు, మరి వీటి సంగతి ఏంటి, వీరిని ఎప్పుడు కూల్చిపోతా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులవి, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల యొక్క ఫామ్ హౌస్ లో, రిసార్ట్ లో ఈ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ఇది కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, ఇది కూడా ప్రభుత్వ ల్యాండ్ కి సంబంధించినటువంటి వ్యవహారమే, దీనిపై హైడ్రా ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనే దానిపై కూడా హైడ్రాపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండు పార్టీలు. నిన్న మొన్నటి వరకు మొదట ఓల్డ్ సిటీ బహదూర్పురం నుంచి మొదలై తర్వాత కుక్కట్పల్లి మీదుగా మళ్లీ తిరిగి ఉస్మాన్ సాగర్ గండిపేట వైపు ఈ హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. మణికొండలో కూడా 8 భవనాలను హైదరా కూల్చివేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ వరుసగా కూల్చివేతల అంశానికి సంబంధించి నగర ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఇల్లీగల్ వ్యవహారాలు కొనసాగుతా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఈ బిల్డింగ్స్ నాళాలని పూర్తి స్థాయిలో వాటిని క్లోజ్ చేసుకొని వాటిపైన వెలిసినటువంటి భవనాలకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇది ప్రచారం చేస్తా ఉన్నారు. ఇటు జన్వాడకు చెందినటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ప్రభుత్వ భూమికి సంబంధించిందంటే ఒకరు, ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందంటే ఇంకొకరు, ఇదే బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ నాయకుల సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లని ఫోటోలు ఆన్లైన్ ద్వారా తీసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి కేవలం కూల్చివేతలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులైనా అధికార పార్టీ నాయకులవి కూల్చివేతలు ఉండవా, వారు అక్రమాలు చేయలేదా, వాళ్ళు ఎఫ్టీఎల్ ని ఆక్రమించుకుని ఈ భవనాలని నిర్మించలేదా, మరి వీటి సంగతి ఏంటి అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారిని టార్గెట్ గా చేసి వీరు సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. దాని నాగేందర్ కొన్ని రోజుల క్రితం తన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి పార్క్ కు సంబంధించినటువంటి గోడలను కూల్చివేత అంశంలో దాను నాగేందర్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అధికార పార్టీలో ఉన్నటువంటి తనపైనే, తన ఏరియాలో తను తిరిగేటువంటి హక్కు లేదా, తనపైన కేసులు నమోదు చేస్తారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి హైదరా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి హైదరాని పూర్తి స్థాయిలో రద్దు చేసేటువంటి ప్రయత్నం ఒకటి కాగా, రెండోది రంగనాథ్ కి హైదరా కమిషనర్ గా ఉండేటువంటి ఇష్టం లేదేమో, అందుకనే ఆ పోస్ట్ నుంచి బయటపడేందుకే రంగనాథ్ తనతో కయ్యం పెట్టుకుని తన ఏరియాలో ఈ కూల్చివేతలు కొనసాగిస్తావడంతో కూడా దానం నాగేందర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం రంగనాథ్ పై జీ మీడియా అడిగినప్పుడు తను ఇట్లాంటి కామెంట్స్ కి ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వను, తన ఇంట్రెస్ట్ చూపియను, తనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ లో భాగంగానే ఎవరి భవనాలైనా సరే ఎవరి నుంచి ఫిర్యాదు వచ్చినా దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అది ప్రభుత్వ భూములా, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నటువంటి భూములా, లేదా అనుమతి లేకుండా కడుతున్నటువంటి భవనాలా, ఇది ఖచ్చితంగా మా టీమ్ లీగల్ ఒపీనియన్ బట్టే ముందుకి కొనసాగిస్తా ఉన్నాము, అది రాజకీయ నాయకులైనా సరే, సాధారణ వ్యక్తులైనా సరే, వ్యాపారవేత్తలైనా సరే, ఎవరైనా ఇల్లీగల్ గా ఇవి కొనసాగించారు అని మా దృష్టికి వచ్చినటువంటి వెంటనే ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నాము అంటూ కూడా హైదరా కమిషనర్ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఉస్మాన్ సాగర్ పరిధిలో ఖానాపూర్ తో పాటు ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో కానుకొని ఉన్నటువంటి మొత్తం 20 భవనాలని వీరంతా కూడా పాత సర్పంచ్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు నకిలీ బిల్లులని తయారు చేసి దాని ద్వారా ఈ అనుమతులు పొంది ఆ ఉస్మాన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి భవనాలని నిర్మించారు. అక్కడ ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ పార్ట్ గా మార్చుకొని కొంతమంది ఫ్యాక్టరీ కిందకి మార్చుకొని అక్కడి నుంచి ఆ రసాయనాలు, ఆ ఫ్యాక్టరీలో నుంచి వస్తున్నటువంటి కాలుష్యత నీరంతా కూడా ఉస్మాన్ సాగర్ ఆ లేక్ లోకి వదలడం కారణంగా నగర ప్రజలందరూ కూడా నీటి సమస్యతో ఎదురవుతా ఉన్నారన్న ఒక విషయాన్ని కూడా హైదరాబాద్ కమిషనర్ ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా అనేక అక్రమ భవనాలని నిర్మించారు. అది ప్రభుత్వ భూములని లాక్కొని ప్రభుత్వ భూములని కబ్జా చేసి ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ పరిధిలో కూడా భూములన్నీ కూడా మాయం చేశారు అనేది ప్రత్యేకంగా వచ్చినటువంటి ఫిర్యాదుల పైన హైడ్రా స్పెషల్ టీమ్స్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఘటన స్థలాలకు వెళ్లి అక్కడ వాటిని పరిశీలించి నిజంగానే అది అక్రమం తేలినట్టయితే అధికార యంత్రాంగం కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో దాన్ని నీలమట్టం చేసేంత వరకు కూడా అధికారులు అక్కడి నుంచి కదలట్లేదు. అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినా సరే, కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే, ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైనా సరే అది అక్రమం అని తేలితే మాత్రం దాన్ని ఊరుకునేలే లేదు, ఖచ్చితంగా కూల్చాల్సిందే అంటూ మాత్రం రంగనాథ్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రభుత్వం టాస్క్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి వింగ్ ఈ వింగ్ ఖచ్చితంగా అందరి అక్రమాలను బయట పెట్టాల్సిందే, అన్ని అక్రమాలను కూల్చాల్సిందే అనే దిశగా మాత్రం ఈ కూల్చివేతలు కొనసాగుతోంది శివ. అయితే అయితే ప్రధానంగా అధికారులు ఎవరైతే మొత్తం వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. కేవలం కూల్చివేసి వెళ్ళిపోవడం కాదు, దీనివల్ల పూర్తి స్థాయిలో మొత్తం వ్యవస్థ అంతా కూడా చక్కబడుతుందని కొంతమంది విశ్లేషకులు కూడా సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏ రకంగా చూసుకోవాలంటారు? హైడ్రా పనితీరు తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సమాలోచన చేస్తా ఉంది. కేవలం తెలంగాణలోనే కాదు, ఢిల్లీ నుంచి పంజాబ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ పనితీరుని శిబాష్ అంటూ ప్రశంసలు గుర్పిస్తూ ఇలాంటి వ్యవస్థ మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేస్తే నిజంగానే ఇల్లీగల్, ఈ రియల్ ఎస్టేట్ అక్రమ కట్టడాలు, చెరువు కబ్జాలు, నాలాలు ఆక్రమణకు గురవడము, మంచి కాన్సెప్ట్ తో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు వెళ్తా ఉంది. ఇది ఫుల్ ఫ్లెజ్ గా సాధారణ ప్రజలకు ఇబ్బంది అవ్వకుండా, నగర ప్రజలు ఇబ్బంది అవ్వకుండా ఫుల్ ఫ్లెజ్ గా ఇంప్లిమెంట్ చేసి మొత్తం ఈ సంవత్సరంలోపు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కట్టడాలని అక్రమంగా ఉన్నటువంటివన్నీ కూల్చేస్తే మాత్రం హైదరాబాద్ 60-70% పూర్తిగా సెటరేట్ అవుతుంది. వర్షాలు పడ్డ పెద్ద వర్ష బీభత్సమే వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిగా ప్రాపర్ గా మాన్యువల్స్ లోకి వాటర్ వెళ్ళిపోవడము, హుస్సేన్ సాగర్ లాంటి లేక్ లోకి వాటర్ వెళ్ళిపోవడము, చెరువుల్లోకి వెళ్ళిపోవడము, దీనివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. రియల్ ఎస్టేట్ మాఫియాతో కొంతమంది రాజకీయ నాయకులు చేతులు కలిపి, కొంతమంది ప్రభుత్వ అధికారులు చేతులు కలిపి ఇష్టానుసారంగా అనుమతులు లేకపోయినా ఈ భవనాలను దగ్గరుండి ప్రోత్సహిస్తూ వాటిని నిర్మాణం చేస్తూ దాని చొప్పున వీళ్ళు కమిషన్లు తీసుకుంటా ఉన్నారన్నట్టు కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ గండిపేట లేక్ పరిసర ప్రాంతాల్లో కూడా మాజీ సర్పంచ్ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడింది. ఎవరైతే ఈ భవనాలకు అనుమతి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేసి అనుమతి ఇచ్చినట్టుగా అక్కడ ఈ కట్టడాలను కొనసాగించారో వారందరిపై కూడా చర్యలు తీసుకుంటాం, దానిపైన కూడా ఎంక్వైరీ వేశాము. ఎవరిని కూడా వదిలేయలేదు, ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారంలో అయినా సరే ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ ని ప్రోత్సహిస్తున్నటువంటి యజమాని కానీ, బిల్డర్ కానీ, స్థానిక రాజకీయ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఎవరు దీంట్లో పార్టిసిపేట్ ఉన్నట్టుగా తమ దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా వ్యవహరిస్తామంటూ కూడా రంగనాథ్ ఈ విషయం మీడియా ముందు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ.